తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 9న బ్రాహ్మణ గర్జన పేరిట భారీ బహిరంగ సభ జరుపుతామన్నారు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో సభ జరుపుతామన్నారు ఇందుకోసం కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య భవనంలో అన్ని జిల్లాల కార్యవర్గం సభ్యులతో సమావేశం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇస్తూ పదవులతో పాటు అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు తమ హామీలను నెరవేర్చే ఏ రాజకీయ పార్టీకైనా తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో గానిండి పార్లమెంట్ లో గానిండి అదే మాదిరిగా కార్పొరేషన్ లో గానిండి దామాషా ప్రకారం మాకు రావాల్సిన వాటా ఏ ప్రభుత్వాలు ఇచ్చినా ఏ ప్రతిపక్ష పార్టీలు ఇస్తా అన్నా వారితో మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం 5 లక్షల మంది నుంచి 10 లక్షల మందిని కూడా జమ చేసి మేము ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఒక ఉద్రిక్తమై అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో కూడా వెళ్తున్నాం ఆ దామాషా ప్రకారంగా మాకు కూడా సరి అయినటువంటి విధానం గుర్తింపు ఉండాలని టీవీ 3+ తరఫున బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏప్రిల్నా